శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. మరో 3 రోజుల్లో కుంభరాశి వారికి మిరాకిల్ జరగబోతోంది. చీ కొట్టిన వారే వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ కాళ్ళు మొక్కుతారు. ఇక కుంభరాశి జాతకులు కలలో కూడా ఊహించని విధంగా వీరి యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోనున్నది. అయితే కుంభరాశి వారికి జరగబోయే ఆ అద్భుతం అంటే మిరాకిల్ ఏమిటి? మరో 3 రోజుల్లో ఈ రాశి వారికి వచ్చేటటువంటి ఆ పరిణామాలు ఏ విధంగా ఉండమోనున్నాయి? ఇక వీరి జీవితంలో ఎలాంటి స్థితిగతులను వీరు అనుభవించబోతున్నారు? అదేవిధంగా ఏ దేవతారాధన ఈ కుంభరాశి వారికి మరింత మేలు కలగజేస్తుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవాన్ ఉన్నాడు. రాశి చక్రంలో ఇక కుంభరాశి 11వ రాశి. ఇక మరో 3 రోజుల్లో కుంభరాశి వారికి అద్భుతం అనేది వీరి జీవితంలో జరగబోనున్నది. కుంభరాశి వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ భూమండలంలో నివసిస్తున్న ప్రతి మనిషి తను ఆనందంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, అలాగే ఆర్థిక పరంగా జీవించాలని కలలు కంటూ ఉంటారు. ఇక తన కోసం, అలాగే తన కుటుంబ క్షేమం కోసం ఆ భగవంతుని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు. తన అవసరాలను, తన కోరికలను విన్నవించుకుంటూనే ఉంటారు. అలాగే కుంభరాశి జాతకులకు కూడా ఎన్నో కోరికలు, కలలు అనేవి ఉంటాయి. కుంభరాశి వారికి కూడా నెరవేరినటువంటి కోరికలు కూడా ఉంటాయి. అయితే కుంభరాశి వారు ఆ నెరవేరని కోరికలను ఇప్పుడు నెరవేర్చుకునే సమయం వీరికి సిద్ధించబోతుంది. మరో 3 రోజుల్లో కుంభరాశి వారు కోరుకున్నది జరగబోతుంది. అదేవిధంగా ఈ రాశివారు ఊహలకు అందని విధంగా, అలాగే కలలో కూడా ఊహించని విధంగా వీరి జీవితం, అలాగే వీరి జాతకం మారబోతూ ఉంది. అయితే కుంభరాశి వారికి వచ్చేటటువంటి అవకాశాలను వినియోగించుకుంటే చాలు, కుంభరాశి జాతకులకు ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితి కూడా మారుతుంది. ఇక మరో 3 రోజుల్లో జాతక రీత్యా కుంభరాశి వారికి ఈ అద్భుతమైన శుభ గోచరం ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులు, ఆటంకాలు, అలాగే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నటువంటి కుంభరాశి జాతకులకు మరో 3 రోజుల్లో అత్యంత శుభతరుణం అనేది రాబోతూ ఉంది. వీరు చేపట్టిన ఏ పనైనా సరే సకాలంలో పూర్తి అయ్యే శుభ ఫలితాలను అందిస్తుంది. ఇక గోచారంలో గ్రహస్థితి, అలాగే జాతక రీత్యా జరిగినటువంటి మార్పుల కారణంగా ఆ పరమశివుడు ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఎటువంటి గొడవలైనా మనస్సు విప్పి మాట్లాడుకుంటే సమస్య పోతాయి. అదేవిధంగా ఆ భగవంతుడు ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని మీరు చక్కగా వినియోగించుకోండి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి సఖ్యతగా ఎలాంటి పని చేసినా సరే చక్కటి శుభ ఫలితాలు మీకు వస్తాయి. ఇక మీకు మీ కుటుంబానికి ఏ విషయంలోనూ తిరిగే ఉండదు. మీరు మీ జీవితంలో సాధించలేనిది అనేదే ఉండదు. ఇక మీరు మీ సొంత ఇంటికి సంబంధించి ప్రణాళికలు చేసినా మీకు విజయం అనేది సిద్ధిస్తుంది. కొత్త కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలన్న కుంభరాశి వారికి కలిసి వస్తుంది. అదేవిధంగా ఆర్థికపరమైన ప్రణాళికలు కూడా సఫలీకృతం అవుతాయి. ఇక ఎవరైతే విద్యార్థులు పై చదువులకు విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్న విద్యార్థులకు చక్కటి అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలనే మీ ఆశ కలగానే ఉండిపోతే మరో 3 రోజుల్లో ఆ కలను మీరు సాకారం చేసుకునే దిశగా ప్రయత్నాలు అనేవి సాగించుకోండి. ఇక ఆ పరమాత్ముడు మీకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోండి. ఈ అవకాశం మీకు అన్నింటా విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక ఉద్యోగస్తులు కూడా మీకు వచ్చేటటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇంక్రిమెంట్ కోసం, అలాగే ప్రమోషన్ కోసం, అలాగే బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఈ యొక్క రాశి వారికి ఇది అద్భుతమైన అవకాశంగా చెప్పుకోవాలి. మరో 3 రోజుల్లో మీకు చక్కటి విశేషమైన
ఉన్నత పదవులు రాబోతూ ఉన్నాయి. ఇక కుంభరాశి ఉద్యోగస్తులకు వారు కావలసిన ప్రదేశానికి బదిలీలు అవుతారు. ఆ బదిలీలు అయిన ప్రదేశంలో కూడా మీరు చక్కటి పేరు, ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి. ఇక మీ భవిష్యత్తు, మీ కుటుంబం ఎదుగుదల మొత్తం మీ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని జారబిర్చుకోకండి. ఇంకా చెప్పాలంటే సాధారణంగా కుంభరాశి వారికి తెలివితేటలు ఎక్కువ. చూసి రమ్మంటే కాల్చి వచ్చే తత్వం. వీరు చేపట్టేటటువంటి ఏ పనైనా సరే ఎంతో చక్కగా నేర్పుతో పూర్తి చేస్తారు. అందరికీ తలలో నాలుకలా ఉండి ఈ రాశి జాతకులు చాకచక్యంతో, లౌక్యంతో జీవిస్తారు. ఎవరి దగ్గర ఏ విధంగా మసలుకోవాలో వీరికి చాలా బాగా తెలుసు. వారి తెలివితేటలకు మూర్తి ఆ పరమశివుడు ఇస్తున్నటువంటి ఈ అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. ఇక మీ యొక్క నేర్పరితనంతో చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎటువంటి సమస్యలైనా జీవితంలో పైకి ఎదగాలన్నటువంటి మీ తపన మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది అని చెప్పాలి. మీ యొక్క తల్లిదండ్రులు కూడా మీ ఎదుగుదలను చూసి ఎంతో సంతోషిస్తారు. ఇక కుంభరాశికి చెందినటువంటి వ్యవసాయదారులు కూడా వారికి అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. గతంలో పంట నష్టం వచ్చి నష్టపోయినటువంటి రైతులు కనుక ఉంటే ఇక మీకు ఈ అద్భుతమైన అవకాశం వలన రైతులకు చక్కటి జీవితం రాబోతూ ఉంది. ఇక మీదట అంతా శుభమే కలుగుతుంది. ఇక గతంలో మిమ్మల్ని అవహేళన చేసిన వారు, అలాగే మీకు అవకాశం ఇప్పిస్తామంటూ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, ఇటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి మీకు వచ్చినటువంటి ఈ అద్భుతమైన అవకాశాలను చూసి మీకు జేజేలు పలుకుతారు. అప్పుడు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీకు కాళ్ళు మొక్కుతారు. ఇదే కుంభరాశి వారికి రానున్న అదృష్టం. ఇక కుంభరాశి వారికి జరుగుతున్న ఈ అద్భుతమైన సమయాన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. ఇక అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వలన ఈ కుంభరాశి వారికి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఆ భగవంతుడు ఈ సమయంలో ఇప్పుడు ఇస్తున్నాడు. ఎవరిని కూడా ఈ రాశివారు అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం ఎక్కువగా వీరు ఇష్టపడతారు. అయితే మీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల కూడా మీకు శత్రువులు అధికంగా ఉంటారు. ఒక్కోసారి మిత్రులు కూడా శత్రువులు అయ్యే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ తమ ఆలోచనలను ఎన్నటికీ మార్చుకోరు. ఆ విధంగా వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా చాలా పట్టుదల కూడా ఉంటుంది. దీని ఫలితంగా అనవసర చిక్కుళ్ళు అలాగే సమస్యల్లో కూడా చిక్కుకుంటారు. కాబట్టి ఎవరితోటి నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించవద్దు. ముఖ్యంగా పనిలో అస్సలే ప్రవర్తించవద్దు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారిది వైత్తత్వ రాశి. వీరు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు, అలాగే ప్రణాళికలు రచిస్తూ ఉంటారు, అలాగే పథకాలు వేస్తూ ఉంటారు. కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో వీరికే తెలియదు. ఇక రాబోయే 3 రోజుల్లో మీకు వచ్చేటటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. అలాగే ఈ సమయంలో మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేయాల్సి రావచ్చు. దీనివలన మీకు ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే మీ మిత్రులు మీ శ్రోభిలాషుల సహకారంతో మానసిక ఒత్తిడిని తట్టుకోగలుగుతారు, అలాగే మీ బాధ్యతను సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా అభివృద్ధిని మీ కళ్ళతో మీరే చూస్తారు. ఇక మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఆదాయం లభిస్తుంది. గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న కుంభరాశి వారికి మరో 3 రోజుల్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయేటటువంటి అవకాశాలే కాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇక గురువు యొక్క దృష్టి మీ మీద పడడం వల్ల, అలాగే రాష్ట్రాధిపతి శనేశ్వరుడు మీకు తోడుగా ఉండడం కారణంగా మీకు గతంలో మీరు పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. ఇక మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధ పెట్టవు. కాబట్టి ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుంభరాశి వారు వీరి జీవితంలో ప్రతికూల పరిస్థితులను అనుకూల పరిస్థితులుగా మార్చుకొని జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోండి. అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి, ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అలాగే రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి. ఈ విధంగా మీరు చేసుకోవడం ద్వారా మీకుండేటటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా అన్ని అనుకూల పరిస్థితులుగా మారుతాయి. మీరు జీవితంలో అత్యంత ఉన్నతమైన శిఖరాలను మీరు అధిరోహిస్తారు. ఫ్రెండ్స్,
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ఐన్ బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.